గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్ ఇవాళ ఓపెనింగ్లో కొంచెం పాజిటివ్గా ఓపెన్ అయింది. ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నీ కూడా కొంచెం వీక్గా ఓపెన్ అయింది. కానీ మన మార్కెట్ మనకు బాగా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. ఆ తర్వాత మార్కెట్ హై లెవెల్లో సస్టైన్ అవుతుందా లేదా అని చాలామంది భావించారు. కానీ మార్కెట్ లాస్ట్ వన్ అవర్లో చూస్తే కనుక అనూహ్యమైన రికవరీ వచ్చింది. మార్కెట్ చివరికి చూస్తే కనుక హయ్యెస్ట్ పాయింట్ దగ్గర 2.1% వరకు లాభపడింది. నిఫ్టీ వల్ల 187 పాయింట్లు లాభంతో 9066 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. సో మార్కెట్ ఇవాళ టెక్నికల్గా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, మార్కెట్ గత 2 రోజుల క్రితం మనం చూసాము 9000 కీలకమైన మద్దతు లెవెల్స్ బ్రేక్ అయ్యి దాని కింద క్లోజ్ అయింది. కానీ ఇవాళ ఈ 2 రోజులు పరీక్షలో 9000 పైకి రీబౌండ్ అయింది. 9000 పైన పుల్ బ్యాక్ రియాక్ట్ కరెక్షన్లో రికవరీలో బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యి 9000 దగ్గర ఒక అప్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడింది. సో మార్కెట్ ఈ లెవెల్లో ఇవాళ మూమెంట్ బట్టి చూస్తుంటే ట్రెండ్ రివర్స్ అయినట్టుగా కొంచెం కనిపిస్తోంది. మార్కెట్ 9000 ఒక డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ ప్యాటర్న్ ఏదైతే మనకు కనిపించిందో దాన్ని ఇంచుమించుగా ఒక బేర్ ట్రాప్ ప్యాటర్న్గా దాన్ని ఒక ఫాల్స్ సిగ్నల్గా భావించవచ్చు. కానీ మార్కెట్ ఇవాళ 9000 పైన రికవర్ అయింది కాబట్టి రేపు కూడా అంటే 2 రోజు కూడా కొంచెం సస్టైన్ అవ్వగలిగితే మనకి కన్ఫర్మేషన్ వస్తుంది. ఇవాళ మార్కెట్ వచ్చింది ఒక ఇండికేషను, 2 రోజు కూడా నిలబడితే కన్ఫర్మేషను, రేపు అలాగే శుక్రవారం 3 రోజు కూడా మార్కెట్ నేను అనుకుంటాం ఈ 9000 స్థాయి దగ్గర కొంచెం కన్సాలిడేషన్ అయ్యే అవకాశాలు కనిపిస్తోంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ చెప్పాలంటే ఇవాల్టి రికవరీ ఒక శుభ పరిమాణం అనుకోవచ్చు. మార్కెట్ లాస్ట్ ఒక 2-3 వారాల వీక్లీ చార్ట్లో చూస్తే కనుక ట్రెండ్ 9800 స్థాయి నుంచి 8800 1000 పాయింట్లు అప్రాక్సిమేట్లీ ఒక 10% వరకు మార్కెట్లో ఒక రియాక్షన్ వచ్చింది. 10% రియాక్షన్ వస్తే ఒక రౌండ్ పూర్తయింది అనుకోవచ్చు. ఈ రౌండ్ పూర్తయిన తర్వాత మార్కెట్లో వచ్చిన ఇవాళ ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ చూస్తుంటే ఆ కరెక్షన్ పూర్తయిందా అని అనుమానాలు కలిగిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఇవాళ స్టడీ క్లోజింగ్ కనిపించింది. రేపు కూడా ఏమాత్రం 9000 పై నిలబడే అవకాశాలు కనిపిస్తోంది. సో మార్కెట్ షార్ట్ టర్మ్లో ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో ఒకవేళ మార్కెట్ కనుక ఈ స్థాయిలో రికవర్ అయితే కనుక షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్లో పొజిషన్ ట్రేడర్స్ ఈ మూమెంట్ని అడ్వాంటేజ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి మనం ఒకసారి మార్కెట్లో కొన్ని షార్ట్ టర్మ్ స్టాక్స్ చూద్దాము, అలాగే కొంచెం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ చూద్దాము, పొజిషన్కి ఏమైనా స్టాక్స్ తీసుకోవచ్చా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకసారి చూద్దాం. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఇవాళ 2% పైగా పెరిగింది. 350 పాయింట్ల వరకు బ్యాంక్ నిఫ్టీ కూడా పెరిగింది. అలాగే నిఫ్టీ నెక్స్ట్ 50 ఒక 2% పెరిగింది. అలాగే స్మాల్ క్యాప్ స్టాక్స్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా ఇవాళ పాజిటివ్గా 1% పైగా రికవర్ అయింది. ఇవాళ చూస్తే కనుక ఆటోమొబైల్స్ 2% పైగా రికవర్ అయింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎన్బిఎఫ్సిస్ 3% రికవర్ అయ్యి ఇవాళ టాప్ గెయినర్గా ఉన్నాయి. కాబట్టి కొంచెం మనం ఎన్బిఎఫ్సిస్ కూడా చూద్దాము, వాటిల్లో ఏమైనా పొజిషన్ తీసుకోవచ్చా అన్న అంశాన్ని గమనిద్దాం. అలాగే ఎఫ్ఎంసీజీ పర్వాలేదు, అలాగే ఐటీ కొంచెం స్వల్పంగా క్లోజ్ అయింది. ఫార్మా ఇవాళ 4% పెరిగింది. సో ఫార్మా కూడా ఇవాళ 4% పెరిగింది. కాబట్టి సెక్టర్లలో ఏమైనా మళ్ళీ కొంచెం టర్న్ అరౌండ్ వచ్చిందేమో చూద్దాం. టెక్నికల్గా ఏ స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయో చూద్దాం. సో ఎఫ్ఎంసీజీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఫార్మా ఈ 2 కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయినాయి. సో ఇవాళ ఒకసారి మన టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం మార్కెట్లో ఏ గ్రూప్లో. ఇవాళ టాప్ గెయినర్లు చూస్తే కనుక డాక్టర్ రెడ్డి. సో ఫార్మా స్టాక్స్ ఇవాళ బాగా రికవర్ అయినాయి. అందులో డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ చూస్తే కనుక బాగా రికవర్ అయింది. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఒకసారి గత కొన్ని రోజులుగా చూస్తే కనుక 4000 దగ్గర రియాక్షన్ వచ్చింది. 3700 నుంచి రికవర్ అయ్యి స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ చూస్తుంటే టెక్నికల్గా డైలీ చార్ట్లో కూడా పాజిటివ్గా క్లోజ్ అయింది. కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనం ఇదే క్లోజింగ్ రిపోర్ట్లో లాంగ్ బ్యాక్ ఒక 2-3 నెలల క్రితం కూడా చూస్తే కనుక డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ని కూడా మనం రికమెండ్ చేయడం గుర్తు తెచ్చుకోవచ్చు. సో టెక్నికల్గా చూస్తే కనుక డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ గత కొన్ని రోజుల్లో వచ్చిన కరెక్షన్ తర్వాత ఇవాళ ఒక స్ట్రాంగ్ రికవరీ అప్ ట్రెండ్ వచ్చింది. కాబట్టి షార్ట్ టర్మ్ పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ని తీసుకోవచ్చు. ఫార్మా స్టాక్స్ కూడా మళ్ళీ ఒక షార్ట్ టర్మ్ ర్యాలీకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ ఇక్కడి నుంచి పెరిగితే ఫార్మా స్టాక్స్ ఫస్ట్ టర్న్ అవర్ అనేది కాబట్టి ఫార్మా స్టాక్స్లో పొజిషన్ తీసుకుంటే మన ర్యాలీలోనే మిగిలినలోనే ప్లేస్ చేస్తే మంచి మూమెంట్ కూడా పట్టేకునే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక హెచ్డిఎఫ్సి హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇవాళ ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా పెరిగాయి. అందులో
టాప్ కంపెనీ అయిన హెచ్డిఎఫ్సిలో కూడా ఒక అనూహ్యమైన రికవరీ కనిపించింది. సో హెచ్డిఎఫ్సి కూడా చూస్తే కనుక గత కొన్ని రోజులుగా ఇంచుమించు 1500 రూపాయల దగ్గర స్ట్రాంగ్ మద్దతు ఏర్పడింది. గత 4-5 నెలలుగా చూస్తే కనుక 1500 వచ్చినప్పటిలా రీబౌండ్ అయింది. సో ఇవాళ హెచ్డిఎఫ్సి చూస్తే కనుక 1500 దగ్గర టెక్నికల్గా ఒక రివర్సల్ ప్యాటర్న్ ఏర్పడింది. సో వన్ ఆఫ్ ది ఫైన్ స్టాక్ హెచ్డిఎఫ్సి, మంచి వాల్యుయేషన్స్లో ఉంది. టెక్నికల్గా కూడా చూస్తే కనుక 4 వారాలుగా పెరిగింది కాబట్టి హెచ్డిఎఫ్సి ఈ లెవెల్లో కన్సిడర్ చేయొచ్చు. ఒక స్టాప్ లాస్ పెట్టుకొని హెచ్డిఎఫ్సిని బై చేయొచ్చు. ఓపిక్గా 2-3 నెలలు వెయిట్ చేస్తే మార్కెట్ కండిషన్స్ బాగుంటే ఒక 20% వరకు రిటర్న్స్ వచ్చినా కూడా ఆశ్చర్యపోకర్లేదు. ఒకవేళ మార్కెట్ ర్యాలీ కంటిన్యూ అయితే నెక్స్ట్ 1 ఇయర్లో మంచి రిటర్న్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది హెచ్డిఎఫ్సిలో. సో ఈ రెండు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇవాళ చూస్తే కనుక ఆటోమొబైల్ స్టాక్స్ కూడా ఈ మధ్యకాలంలో పెరిగాయి. ఇవాళ ఆటోమొబైల్ దిగ్గజం టాప్ కంపెనీ అయిన మహీంద్రా కూడా ఒక మంచి రికవరీ కనిపించింది. ఇవాళ టెక్నికల్గా కూడా చూస్తే కనుక మహీంద్రా స్ట్రాంగ్గానే ఉంది. కాకపోతే మహీంద్రా 405 రూపాయల్లో క్లోజ్ అయిన ఈ స్టాక్కి 415-420 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మహీంద్రా బాగా స్ట్రాంగ్గానే ఉందనుకోవచ్చు. దీన్ని కూడా ఇన్ఫ్యాక్ట్ కొంచెం రిస్కీ ట్రేడర్స్ లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. కానీ అదేవిధంగా మనకి మారుతి సుజుకి ఒకటి కూడా గమనిద్దాం. ఎందుకంటే ఆటోమొబైల్లో మారుతి ఈ మధ్యకాలంలో కొంచెం పాజిటివ్ న్యూస్ కూడా వచ్చింది కూడా. కాబట్టి ఈ స్టాక్ చూస్తే కనుక ఇంచుమించు ఈ లెవెల్లో 4700 స్థాయి దగ్గర మారుతి సుజుకిలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్, ఆల్రెడీ 2 బాటమ్స్ ఏర్పడింది. ఇవాళ కొంచెం రికవరీ వచ్చింది కాబట్టి మారుతి సుజుకి కూడా బాగానే పాజిటివ్గా కనిపిస్తోంది. సో షార్ట్ టర్మ్లో ఈ స్టాక్ని కూడా ఒక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయవచ్చు మారుతిని. అలాగే ఒకసారి మనకి ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్లో చూస్తే కనుక ఇవాళ పేజ్ ఇండస్ట్రీస్ బాగా పెరిగింది. గత కొన్ని రోజులుగా చూస్తే కనుక 15500 దగ్గర బాగా కన్సాలిడేషన్ అయింది. టెక్నికల్గా బాగా అప్ ట్రెండ్లోకి టర్న్ అరౌండ్ అయిందనుకోవచ్చు పేజ్ ఇండస్ట్రీస్. సో పేజ్ ఇండస్ట్రీస్ కూడా చూస్తే కనుక షార్ట్ టర్మ్లో ఒక రివర్సల్ ఏర్పడింది, బ్రేక్అవుట్ కనిపించింది, అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. పేజ్ ఇండస్ట్రీస్ ఓవరాల్గా చూస్తే కనుక అఫ్కోర్స్ ఇప్పటి వరకు మనం చూసిన స్టాక్స్ గురించి ఫండమెంటల్గా డిస్కస్ చేసిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ రెడ్డిస్ కానీ, ఎంఎండ్ఎం కానీ, మారుతి కానీ, హెచ్డిఎఫ్సి, వీటిల్లో అన్నీ కూడా స్ట్రాంగ్ కంపెనీసే. పేజ్ ఇండస్ట్రీస్ ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే హై నుంచి బాగా కరెక్ట్ అయ్యి ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంది. ఓవరాల్గా పేజ్ ఇండస్ట్రీస్ మంచి ప్రాఫిటబుల్ కంపెనీ, అండ్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక డీసెంట్ రిజల్ట్సే పోస్ట్ చేస్తున్న కంపెనీ. అలాగే ఈక్విటీ చాలా తక్కువ ఉంది, డెట్ కొంచెం లైట్గా కనిపిస్తుంది పేజ్ ఇండస్ట్రీస్. సో పేజ్ ఇండస్ట్రీస్ కూడా షార్ట్ టర్మ్ కోసం బై పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక బీపీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్. క్రూడ్ మళ్ళీ కొంచెం పెరుగుతుంది, మళ్ళీ కొంచెం ఎకనామిక్ యాక్టివిటీ కూడా పెరుగుతుంది. సో బీపీసీఎల్ కూడా కొంచెం హై నుంచి బాగా పడిన తర్వాత రికవర్ అవుతుంది. బట్ కానీ టెక్నికల్గా ఒక బౌన్స్ చూసినామే తప్ప కానీ ఇంకా రివర్సల్ రాలేదు, కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇంకొక స్టాక్ చూస్తే ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ప్రొడ్యూసింగ్ కంపెనీ గెయిల్. గెయిల్ ఒకసారి చూస్తే కనుక గెయిల్ కూడా వన్ ఆఫ్ ది ఫైన్ కంపెనీస్. ఈ స్టాక్ కూడా ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకొని కొంచెం రికవరీ అనేది వస్తుంది. మైట్ బీ కొంచెం కన్జర్వేటివ్ ఇన్వెస్టర్లు అయితే కనుక గెయిల్ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి ఈ 80-85 రూపీస్ మించిగా పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ లేదు కాబట్టి ఈ లెవెల్లో కన్సిడర్ చేయొచ్చు గెయిల్. అలాగే మనం ఇంకొక స్టాక్ కూడా చూస్తే ఓఎన్జీసీ. ఇదే లెవెల్లో 75-76 రూపాయల దగ్గర గత కొన్ని రోజులుగా వారాలుగా ఈ లెవెల్లో కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. కన్సాలిడేషన్ తర్వాత చాలా పాజిటివ్గా క్లోజ్ అవుతుంది. ఓఎన్జీసీ కూడా ఈ లెవెల్లో పెద్ద రిస్క్ ఉండదనిపిస్తోంది. మార్కెట్ కనుక పెరిగితే, ర్యాలీ వస్తే ఈ రెండు స్టాక్స్ కూడా 10-15% గెయిల్ అండ్ ఓఎన్జీసీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటిల్లో లాంగ్ పొజిషన్ని, బై పొజిషన్ని 2-3 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. సో ఇవి ఇప్పటివరకు మనం చూసినవి టాప్ 5 గెయినర్స్, వాటి యొక్క టెక్నికల్ పొజిషన్, వాటిల్లో లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు అనేది మనం కూడా చూసాము. ఇప్పుడు ఒకసారి టాప్ గెయినర్స్ కొన్ని చూస్తే కనుక ఇవాళ అపార్ట్ ఫ్రమ్ ఈ 5 స్టాక్స్ కాకుండా ఎల్ఎన్టీ కూడా చాలా రోజుల తర్వాత లాస్ట్ నెంటోబ్రోలో కూడా ఒక అప్ మూమెంట్ ఒకటి కనిపించింది లాస్ట్ నెంటోబ్రో. సో లాస్ట్ నెంటోబ్రో ఒకసారి చూస్తే కనుక టెక్నికల్గా
ఈ లెవెల్ దగ్గరే కొన్నాళ్ళుగా ఒక ఇండెసిసివ్ ట్రెండ్ తోటి ఒక సైడ్వేస్ ట్రెండ్ తోటి కొనసాగుతూ ఇవాళ ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. ఈ లెవెల్లో చూస్తే కనుక ఎల్ఎన్టీకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. గత 2 నెలలుగా చూస్తే కనుక ఈ లెవెల్ నుంచి పెద్దగా పడట్లేదు, ఈ 800 స్థాయి దగ్గర, 830 స్థాయి దగ్గర. సో కాబట్టి ఎల్ఎన్టీ కూడా కొంచెం పాజిటివ్గా కనిపిస్తోంది ఈ స్థాయిలో. ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ చూస్తే ఇవాళ యూపీఎల్ యునైటెడ్ ఫాస్ఫరస్, ఈ ఫండమెంటల్గా ఓకే, అఫ్కోర్స్ కొంచెం ఈ మధ్యకాలం కరెక్ట్ అయింది. అండ్ టెక్నికల్గా చూస్తే కనుక గత కొన్ని వారాలుగా ఇదే లెవెల్లో కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది యూపీఎల్. ప్రస్తుతానికి 350 రూపాయల దగ్గర ఉన్నాయి యూపీఎల్కి, గట్టి సపోర్ట్ కనిపిస్తుంది. మేబీ ఈ లెవెల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎల్ని తీసుకోవచ్చు. 350 రూపాయల దగ్గర తీసుకుంటే 340 రూపాయల కింద, అంటే 15 రూపాయలు మించకుండా ఇనీషియల్ స్టాప్ లాస్ అనేది పెట్టుకొని హోల్డ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక అనదర్ స్ట్రాంగ్ మొమెంటం ఉన్న కంపెనీ శ్రీ సిమెంట్. శ్రీ సిమెంట్ కూడా చూస్తే కనుక ఇవాళ ఒక మంచి రికవరీ వచ్చింది. ఇవాళ ఇంచుమించు ఒక 5% పెరిగింది శ్రీ సిమెంట్స్. శ్రీ సిమెంట్ కూడా చూస్తే కనుక గత 3-4 వారాలుగా ఇదే లెవెల్లో కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. మార్కెట్ పడినప్పటికీను కొంచెం పటిష్టంగానే ఉందనుకోవచ్చు శ్రీ సిమెంట్. సో ఫండమెంటల్గా కూడా మనకు తెలిసిందే శ్రీ సిమెంట్ ఒక డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. సో ఈ లెవెల్లో చూస్తే కనుక కొంచెం పాజిటివ్ సిగ్నల్స్ కనిపిస్తుంది శ్రీ సిమెంట్. ఇది కూడా ఇన్వెస్ట్మెంట్కి కన్సిడర్ చేయదగ్గ స్టాకే. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ అనదర్ మేజర్ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్, దీన్ని కూడా చూద్దాం. ఈ స్టాక్ కూడా కన్సాలిడేషన్లో ఉంది, ఇది కూడా ఓవరాల్గా పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే ఇవాళ ఐషర్ మోటార్స్, ఇవాళ ఆటోమొబైల్ స్టాక్స్ టాప్ గెయినర్లో ఉంది. అందులో ఐషర్ మోటార్స్ కూడా కొంచెం బాగా రికవర్ అయింది. సో ప్రస్తుతానికి వీక్గా ఉంది, ఒక చిన్న రికవరీ కనిపించింది. సో ఇందాక మనం చూసిన టాప్ కొన్ని ఏవైతే రికమెండ్ చేసామో అవన్నీ కూడా షార్ట్ టర్మ్లో టు మీడియం టర్మ్ పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఒక చాలామంది లాంగ్ టర్మ్ అంటారు, లాంగ్ టర్మ్ అన్నా కూడా అది ఇవాళ కొనేసి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి చూడవలసింది కాదు. అది లాంగ్ టర్మ్ కూడా ఇసే ఫంక్షన్ ఆఫ్ షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్ని కూడా చూడాలంటే ప్రతి క్వార్టర్ ఎలా అయితే ఫండమెంటల్గా రిజల్ట్స్ వచ్చాక చూస్తారో, టెక్నికల్ కూడా ప్రతి వారము ప్రతి నెల చూసుకుంటూ రివ్యూ చేసుకుంటారు. సో లాంగ్ టర్మ్ కూడా షార్ట్ టర్మ్ని బట్టే ఉంటుంది. సో కాబట్టి షార్ట్ టర్మ్ని ఎప్పుడూ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లైనా షార్ట్ టర్మ్ని కూడా ట్రాక్ చేస్తూ ఉండాలి. పూర్తిగా లాంగ్ టర్మ్ తీసుకొని మర్చిపోయే రోజులు ఎప్పుడో పోయాయి కాబట్టి మార్కెట్స్ అన్నీ కూడా బాగా ఎప్పటికప్పటికీ వాలటైల్ డైనమిక్గా ఉంది కాబట్టి. సో షార్ట్ టర్మ్లో ప్రతి ఏ మంచి స్టాక్ అయినా చూడాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు మనం కొన్ని ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ కొన్ని చూద్దాం. ఇప్పటివరకు మనం ఏ గ్రూప్లో కొన్ని పొజిషన్ స్టాక్స్ చూసాం. ఏ గ్రూప్లో పొజిషన్ స్టాక్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి మార్కెట్ రికవర్ అవుతే ఈ ఇన్వెస్టర్లు ఎవరైతే 15-20% ఏడాదికి ఎక్స్పెక్ట్ చేస్తారో అదే ఏ గ్రూప్లో మొమెంటం స్టాక్లో 1-2 నెలల్లో కూడా వచ్చేస్తుంది. అది మనం చూసాం కూడా గత 2-3 నెలలుగా. ఇప్పుడు కొన్ని టాప్ గెయినర్స్ కొన్ని చూస్తే కనుక ఇవాళ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో ఆస్ట్రాజెనకా ఫార్మా. ఆస్ట్రాజెనకా ఫార్మా చూస్తే కనుక ఈ స్టాక్లో కూడా ఒక మంచి మూమెంట్ కనిపించింది. ఈ స్టాక్లో చూస్తే కనుక ఈ మధ్యకాలంలో హై నుంచి బాగా కరెక్ట్ అయ్యి సపోర్ట్ లెవెల్ నుంచి బాగా బౌన్స్ బ్యాక్ అయ్యింది ఆస్ట్రాజెనకా ఫార్మా. సో ఫార్మాలో ఇవాళ బాగా టర్న్ అరౌండ్ చూసిన స్టాక్ ఆస్ట్రాజెనకా ఫార్మా. ఈ స్టాక్ కూడా బాగా పాజిటివ్గా కనిపిస్తుంది, షార్ట్ టర్మ్ కూడా అప్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. స్టాప్ లాస్లు పెట్టి ఈ స్టాక్ని కూడా కన్సిడర్ చేయవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ చూస్తే వాళ్ళు డిఎల్ఎఫ్. చాలా ఇది ఒకప్పుడు ఇన్వెస్టర్ ట్రేడర్లు ప్యారడైజ్ స్టాక్ ఇది డిఎల్ఎఫ్. ఇవాళ చూస్తే కనుక ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్లో ఉన్న స్టాక్ డిఎల్ఎఫ్. ఈ రియల్ ఎస్టేట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఇంచుమించు 7% పెరిగింది డిఎల్ఎఫ్. డిఎల్ఎఫ్ ఇదే రేంజ్లో సైడ్వేస్ కన్సాలిడేషన్లో ఉంది, 130-150 మధ్యన ట్రేడ్ అవుతూ వస్తుంది. కొంచెం ఈ 2 వారాల కరెక్షన్ తర్వాత పటిష్టంగా ఉంది, మార్కెట్ కండిషన్స్ బాగుందంటే ఇక నుంచి పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ వీమార్ట్ రీటైల్, అది కూడా మంచి స్టాకే. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఇది కూడా డీసెంట్ స్టాకే. చోళమండలం ఇన్వెస్ట్మెంట్, ఇది కూడా పాజిటివ్గా ఉన్న స్టాక్. జేబీ కెమికల్స్, ఇది కూడా పర్వాలేదు. పీవీఆర్, ఇది కూడా మంచి స్టాక్. అలాగే అరవింద ఫార్మా, ఈ హెడిల్బర్గ్ సిమెంట్స్, దిలీప్ బిల్డ్కాన్, ఈ ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్, ఇవన్నీ కూడా చూస్తే కనుక ఈ 6-7 స్టాక్స్ కూడా మంచి ఒక ఫండమెంటల్గా టెక్నికల్గా బాగా ఉన్న స్టాక్సే. సో వీటిల్లో కూడా లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. సో ఆన్ ద హోల్ చెప్పాలంటే ఏదైనా మార్కెట్లో స్టాక్ తీసుకోవాలన్నా టెక్నికల్గా ఇండెక్స్ బాగా రికవర్ అయ్యి రివర్సల్ అవుతే ఆటోమేటిక్గా స్టాక్స్ అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి.
సో ఆన్ ద హోల్ మార్కెట్ ఇవాళ చాలా కాలం 3-4 వారాలు కరెక్షన్ తర్వాత బాగా పాజిటివ్ ఇండికేషన్స్ కనిపించింది. రేపు కూడా కొంచెం స్థిరంగా ఉంటే కనుక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి ర్యాలీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తోంది. సో కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు యాక్టివ్ ట్రేడర్స్ అలర్ట్గా ఉండి రేపు కనుక మార్కెట్ స్టడీ ఉంటే లాంగ్ పొజిషన్ కూడా ఒక స్టాప్ లాస్ పెట్టి కన్సిడర్ చేసి ఇప్పుడు చెప్పిన కొన్ని మంచి స్టాక్స్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.